మాండోస్ తుఫాను ప్రభావం వ్యవసాయ రంగాన్ని అతలాకుతలం చేసింది. అధిక వర్షాలు ఈదుడు గాలుల వల్ల ఉద్యాన పంటలు నేలకొరిగాయి. వరి పంట నేలవాలింది. కోత చేసిన పనలు ఆరబెట్టిన ధాన్యం తడిచిపోయాయి. తుఫాను ప్రభావం ఎక్కువగా కోస్తా జిల్లాలైన కృష్ణా గుంటూరు ఉభయ గోదావరి జిల్లాలు దక్షిణ ప్రాంతమైన కడప చిత్తూరు జిల్లాల్లో ఎక్కువగా ఉంది. వరి పొలాలు అలానే ఉద్యాన పంటలైన పసుపు అరటి బొప్పాయి కూరగాయలు బంతి పంటల్లో సత్వరమే చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి కృషి విజ్ఞాన కేంద్రం వ్యవసాయ ఉద్యాన శాస్త్రవేత్తల నుంచి తెలుసుకుందాం. ఈ కోతకొచ్చినవి యాక్చువల్గా ఈ తుఫాను వల్ల ఎఫెక్ట్ అవుతాయి అని అనిపించి పడిపోతున్నాయి అనుకుంటే ఒక 5% ఉప్పు ద్రావణం అంటే ఏంటంటే ఒక ఎకరానికి ఒక 10 కేజీల ఉప్పు ద్రావణం అనేది పిచికారీ చేస్తే మంచిది. మనకు ఒక 10 నుంచి 15 రోజుల వరకు ఆ యొక్క విత్తనాన్ని మనం కాపాడుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా కొంతమంది రైతులు పనల మీద ఉంది మనకి పంట, ఆ పనల మీద ఉన్న పంటని నీళ్లు నిలవకుండా కొంచెం మార్గం పోయే మార్గం ఉంటే ఆ నీళ్లను ముందు అర్జెంటుగా తీసేసి ఆ తర్వాత ఈ పనల మీద కూడా మనకి 5% ఉప్పు ద్రావణం అనేది పిచికారీ చేసుకోవాలి. ఇదేంటంటే కొంచెం లేబర్తో కూడుకున్నది, ఆ టైంలో ఇలాంటివి చేయాలన్నా కానీ కష్టంగా ఉంది అనుకుంటే ఆ యొక్క పనులని కొంచెం కుప్పలాగేసి కొంచెం ఆర్నిచ్చి దాన్ని ఆ కుప్పల మీదే ఉప్పుని పొడిగా చేసుకొని ఆ ఉప్పు పొడిని చల్లుకోవచ్చు అన్నమాట. ఎకరానికి ఒక 10 కేజీల చొప్పున అది కూడా ఇంకొక పద్ధతి. తర్వాత ఈ పనులు కాకుండా కుప్ప వేసింది కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఆ మాయిశ్చర్ కంటెంట్ అనేది తగ్గకుండానే కుప్పలు అనేది వేస్తున్నారు. అలాంటప్పుడు కుప్పలు వేసినప్పుడు అందరికీ తెలుసు కదా ఆ యొక్క వేడికి ఆ యొక్క విత్తనం కూడా పాడైపోద్ది ఆ మాయిశ్చర్ ఉంటే. సో ఇప్పుడు ఎవరైతే హడావుడిగా ఇప్పుడు అట్లా కుప్పలు వేశారో వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఆ కుప్పలను కూడా మరి మనకి లేబర్ ఎక్కువ పడినా కానీ విత్తనం మనం కాపాడుకోవాలి, వరి కొంచెం కాపాడుకోవాలంటే ఆ కుప్పలను మళ్ళీ తీసి ఆరబెట్టుకొని ఆ యొక్క తేమ శాతాన్ని మనం తగ్గించుకొని ఆ తర్వాత మళ్ళీ కుప్పలు వేసుకోవటం చాలా ఉత్తమమైనది. అధిక వర్షాల వల్ల ఉద్యానవన పంటల్లో పంట యొక్క నష్టం వాటిల్లకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందనేది చూసుకున్నట్లయితే వీలైనంత త్వరగా పొలాల్లో అధికంగా నీటి నిలిచి ఉన్న నీటిని తీసివేయాలి. అదే లేత తోటల్లో అయితే చనిపోయిన మొక్కల ప్లేస్లో కొత్త మొక్కలను నాటుకోవాల్సిన అవసరం ఉంది. పసుపును చూసుకున్నట్లయితే మనకి ఈ ప్రదేశంలో ఎక్కువగా పండే పంట, ఇది చాలా వరకు దుంప ఊరే స్థితిలో ఉంది. పసుపు పంటలో ముఖ్యంగా మొత్తం తోటలో నిలిచి ఉన్న నీటిని అన్నింటినీ తీసివేసి తోటలను ఆరపెట్టాలి. దుంపగుళ్ళలు రాకుండా మనకి కాపర్ ఆక్సిక్లోరైడ్ని 3 గ్రాముల లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా మొక్క యొక్క మొదళ్లలో తడిచేలా పోసుకుని వాళ్ళం. దీనివల్ల దుంపకుళ్ళు తెగులను కొంతవరకు మనం నియంత్రించుకోవచ్చు. ఈ ఆకుమచ్చ తెగులు తాటాకు తెగులు బెడద కూడా ఎక్కువగా ఉన్నట్లయితే టిల్ట్ 1 ml నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మచ్చ తెగుల నుంచి కూడా సస్యరక్షణ చేపట్టవచ్చును. అంతేకాకుండా ట్రైకోడర్మా విరిడేని జీవ శిలీంద్ర నాశిని వాడుకోవడం వల్ల కూడా మనం దుంపకుళ్ళను పసుపులో కొంతవరకు నియంత్రించుకోవచ్చును. ఈ సస్యరక్షణ చర్యల్లో భాగంగా ట్రైకోడర్మా విరిడే 4 కిలోలు, పశువుల ఎరువు 90 కిలోలు, వేపపిండి 10 కిలోలను నీడలో ఒక వారం నుండి 10 రోజుల వ్యవధిలో ఉంచినట్లయితే అప్పుడప్పుడు నీళ్లు చల్లుతూ ఉంచినట్లయితే మనకి అందులో ఉన్న శిలీంద్రం అనేది ఎక్కువగా మల్టిప్లై అయ్యే అవకాశం ఉంది. దాన్ని మనం 60 రోజులకు ఒకసారి 120 రోజులకు ఒకసారి పసుపు పంటలో మొదళ్లలో వేసుకున్నట్లయితే మనకి దుంప పుళ్ళు దుంప పుచ్చు అనేవి చాలా వరకు వాటి ఉధృతి అనేది తగ్గే అవకాశం ఉంటుంది. అరటి తోటల్లో కూడా నీళ్లు నిలిచిపోయినట్లయితే వాటిని అన్నింటినీ మొదటిగా తోటల్లోంచి నీటిని తీసివేయాలి. తర్వాత ఒక్కో మొక్కకు బూస్టర్ డోసుగా 100 గ్రాముల యూరియా 80 గ్రాముల పొటాష్ను 20-25 రోజుల వ్యవధిలో 2 సార్లు వేసుకుని వాళ్ళు. అంతేకాకుండా ఆకులపైన మరియు గెలలు కూడా మొత్తం తడిచేలాగా 5 గ్రాములు మల్టీగ్రేని 1 లీటర్ నీటిలో కలిపి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకుని వాళ్ళు. సాకి దశలోనే ఉంది, వెజిటేటివ్ స్టేజ్లోనే ఉంది. ఈ స్టేజ్లో కూడా ఎక్కువ నీరు నిలిచి ఉన్నట్లయితే బొప్పాయి పంటలో కూడా కాండం కుళ్ళు తెగులు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ను బ్లైటాక్స్ అనే మందును 1 లీటర్ నీటికి కలిపి మొక్క యొక్క మొదళ్ళు తడిచేలా వేసుకున్నట్లయితే బొప్పాయిలో కాండం కుళ్ళు తెగులను కొంతవరకు నివారించుకోవచ్చు. అదేవిధంగా సూక్ష్మధాతు లోపాలు ఐరన్ కానీ మ్యాంగనీస్ జింక్ బోరాను మెగ్నీషియం ఇటువంటి సూక్ష్మధాతు లోపాలు ఏమైనా వచ్చినట్లయితే పైపాటుగా 5 గ్రాముల లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే సూక్ష్మధాతు లోపాలను కూడా నివారించుకోవచ్చు. కూరగాయ పంటలు చూసుకున్నట్లయితే మనకి ఇటువైపు ఎక్కువగా మిరప వంగ
టమాటో ఇటువంటి కూరగాయ మొక్కలు చాలా వరకు ఎక్కువ ఏరియాలోనే వేసుకున్నారు చాలా వరకు మొక్కలన్నీ కూడా సాకి దశ నుంచి పోత దశ మరియు కొన్ని చోట్ల పంట కోత దశలో కూడా ఉంది ఇటువంటప్పుడు వర్షపాతము మరియు పంట యొక్క దశను బట్టి ఒక ఎకరానికి 50 కిలోల యూరియా 25 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ను మరియు ఒక 200 కిలోల వేపపిండిని పంటలో వేసుకున్నట్లయితే మనకు బూస్టర్ డోసుగా పనిచేస్తుంది అదే విధంగా సూక్ష్మదాతు లోపాలు ఏమైనా ఉన్నట్లయితే సూక్ష్మదాతు లోపాలను నివారించుకోవడానికి అగ్రోమిన్ మ్యాక్స్ అంటివి కూడా ఒక 5 గ్రాముల లీటర్ నీటికి పిచికారీ చేసుకున్నట్లయితే సూక్ష్మదాతు లోపాలను కూడా నివారించుకోవచ్చు పంట యొక్క ఎదుగుదలలో ఏమైనా లోపాలు ఉన్నట్లయితే 10 గ్రాముల యూరియా ఒక 3 నుండి 5 గ్రాముల మల్టీకేని ఒక వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే పంట ఎదుగుదల కూడా బాగుంటుంది అదే విధంగా ఎక్కువ తేమ ఉండటం వల్ల ఆకుమచ్చ తెగుళ్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నందువల్ల టిల్ట్ 1 ml లీటర్ నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకున్నట్లయితే ఆకుమచ్చ తెగుళ్లు కూడా రాకుండా నియంత్రించుకోవచ్చు పూల సాగును చూసుకున్నట్లయితే మనకి బంతి ఇక్కడ ఎక్కువగా పండించే పంట బంతి కూడా సాకి దశ నుంచి కోత దశ వరకు వివిధ దశల్లో ఉంది బంతి కూడా 10 నుండి 20 గ్రాముల యూరియా ఒక 5 గ్రాముల మల్టీకేని వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంది అంతే కాకుండా అధిక తేమ వల్ల వాతావరణంలో ఉండే అధిక తేమ వల్ల ఈ ఆకుమచ్చ తెగుళ్లు రాకుండా ఉండటం కోసం టిల్ట్ ప్రొపికోనజోల్ ని ఒక 1 ml లీటర్ నీటికి కలిపి పైపాటుగా పిచికారీ చేసుకున్నట్లయితే మచ్చ తెగుళ్లను కూడా మనం నియంత్రించుకోవచ్చు